రీసెంట్ గా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ వివాదంలో తమిళ హీరో కార్తిక్ పవన్ కళ్యాణ్ గారికి స్వారీ చెప్పారు అసలు అక్కడ తప్పు ఎవరిది అని చూస్తే నిటీజన్లందరూ కూడా అక్కడ యాంకర్ మంజుశ తప్పు అంటూ కామెంట్లు చేస్తున్నారు అక్కడ ఆ టైంలో యాంకర్ అలాంటి ప్రశ్న అడకుండా ఉండాల్సింది ఆ రోజు అక్కడ యాంకర్ కార్తి గారిని ఆ ప్రశ్న అడకుండా ఉంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి కార్తి స్వారీ చెప్పవలసిన అవసరం ఉండేది కాదు ఆ రోజు అక్కడ యాంకర్ అలా అడగడం వల్ల అనవసరంగా కార్తి వివాదం చిక్కున్నారు చెయ్యని తప్పకి అనవసరంగా సారీ చెప్పవలసిన అవసరం వచ్చింది దీని వల్ల పవన్ కళ్యాణ్ గారు తమిళ్ లో బాగా ట్రోల్ అవుతున్నారు లడ్డూ పై జోకులు వేస్తే కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉందని అందరికీ తెలుసు తెలిసి కూడా పదే పదే ఆ లడ్డుపై పై జోకులు వేయడం దాన్ని మళ్ళీ ఏదో రకంగా కవర్ చేయడం హీరో కార్తి తమిళ్ గా బట్టి అంతగా తెలియదు మరి యాంకర్ తెలుగే కదా ఆమె జ్ఞానం ఏమైంది రీసెంట్ గా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చాలా పర్సనల్ గా తీసుకున్నారు ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చాలా గట్టిగా పోరాడుతూ ఉన్నారు పదకొండు రోజులు దేశ కూడా చేస్తున్నారు సనాతన ధర్మం హిందూ హిందూయిజంలో మన మతాన్ని ప్రేమిస్తూ పక్క మతాన్ని గౌరవిస్తూ ఉంటాం హిందువులందరూ కూడా తన మతాన్ని ప్రేమిస్తూ ఉంటారు అలాగే పక్క మతాన్ని కూడా గౌరవిస్తూ వాళ్ళకి స్వేచ్ఛిస్తూ ఉంటారు ఎప్పుడు ఏ మతాన్ని ఏ దేవుణ్ణి కించపరచరు ఇలాంటి విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు చాలా సెన్సిటివ్ గా ఉంటారు ఆయన హిందూ ధర్మం గురించి సనాతన ధర్మం గురించి చాలా గట్టిగా పోరాడుతూ ఉంటారు రీసెంట్ గా ఈ లడ్డు విషయంలో కూడా యాక్ట్ ప్రకాశ్ రాజు పై హీరో కార్తిక్ పై మళ్ళీ ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ గురించి మాట్లాడద్దంటూ మీడియా ముఖంగా చెప్పుకుంటూ వచ్చారు పవన్ కళ్యాణ్ గారు దీంతో హీరో కార్తిక్ గారు తప్పు ఉన్నా లేకపోయినా ఏమో మన పొరపాటు కూడా ఎక్కడో ఉండే ఉండొచ్చు అని సారీ కూడా చెప్పారు